పూర్వకాలంలో మనుషులు జబ్బులకు చాలా విచిత్రమైన పద్ధతిలో చికిత్స చేసేవారు. అప్పటి ప్రజలు జలుబుకు, జ్వరానికి ఉల్లిపాయను ఔషధంగా వాడేవారు. ఉల్లిపాయ ముక్కలను సాక్సులు లేదా మెత్తటి దుస్తులలో చుట్టి వాటిని ధరించడం వంటివి చేసేవారు. అలా ధరించిన దుస్తులలు లేదా సాక్సులతో ఒక రాత్రంతా పడుకునేవారు. ఇలా చేయడం వల్ల పొద్దున్నే జలుబు, జ్వరం హుష్కాకి అయ్యేదట. ఈ వైద్య పద్ధతిని 1500 కాలంలో ఎక్కువగా అనుసరించేవారు. మరి ఉల్లిపాయలో జబ్బులను నయం చేసేంత శక్తి ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయల నుంచి వచ్చే ఘాటైన వాసన గాలిలోని విషపూరిత ఇన్ఫెక్షన్ ను హరిస్తుందని బలమైన నమ్మకం ఉండేది. అందుకే పూర్వం ఉల్లిపాయలను ఔషధంగా భావించి దానితోనే అన్ని చికిత్సలు చేసుకునేవారు. అయితే సాక్సుల్లో ఉల్లిపాయల ముక్కలను అమెరికా, యూరప్ వంటి ఫారిన్ దేశస్థులు ఎక్కువగా పెట్టుకునేవారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని పాటించేవారు. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల నరాలకు, పాదాలకు మధ్య ఒక లింకు ఉంటుంది. అయితే ఉల్లిపాయలను పాదాల దగ్గర ఉంచడం వల్ల శరీరంలోని రోగాలు నయం అవుతాయని పూర్వీకులు అనుకునేవారు. కానీ ప్రజలు నమ్మే వీటికి ఆధారాలు లేవని సైన్స్ చెబుతోంది. ఇప్పటివరకు ఏ స్టడీలోనూ సాక్సులు లేదా మెత్తటి దుస్తులలో ఉల్లిపాయ ముక్కలు ఉంచడం వల్ల జ్వరం, జలుబు తగ్గినట్లు రుజువు కాలేదు. కానీ ఉల్లిపాయల్లో సల్ఫర్ వంటి మినరల్స్, ఫాస్ఫోరిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. అందుకే వీటిని పాదాల కింద గుంతల్లో ఉంచుకుంటే అక్కడ వేడి పుడుతుంది. అప్పుడు ఆ ఫాస్ఫోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ యాసిడ్ అనేది సెమిపెర్మిబుల్ పొర ద్వారా రక్తనాళాల్లోకి వెళ్లి సిరల గుండా ప్రయాణిస్తుంది. అలా అది రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.